రైట్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం ఒక డెస్క్ను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మీరు నా వెనక చూడవచ్చు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ డెస్క్ పేరుతో సైబరాబాద్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నారనే చెప్పాలి వినూత్న కార్యక్రమం అని ఎందుకంటున్నామంటే ఇందులో ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో ఒక ఎంప్లాయీని కూడా ట్రాన్స్జెండర్నే పెట్టడం జరిగింది ఆసిఫ గారిని అసలు ఈ హెల్ప్ డెస్క్లో ఏం జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఎవరు అప్రోచ్ అవ్వచ్చు అనేది ఆసిఫా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మొదటి ట్రాన్స్జెండర్ ఎంప్లాయీ ఉన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి మీరు గతంలో జర్నలిస్ట్గా కూడా పనిచేశారు బహుశా ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేసిన అనుభవం మీకుంది ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ డెస్క్కి సంబంధించి మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇది యాక్చువల్లీ ఇది వరల్డ్లోనే నెంబర్ వన్ అనమాట ట్రాన్స్జెండర్స్ కోసం ఒక డస్క్ ఏర్పాటు చేసింది వరల్డ్లోనే నెంబర్ వన్ మన తెలంగాణలో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ బేసిస్ మీద నేను ఒక ట్రాన్స్జెండర్గా వర్క్ చేయడం చాలా హ్యాపీ ఉంది ఇది కంప్లీట్గా ట్రాన్స్జెండర్ పీపుల్స్కి అండ్ ఎల్జీబిటీ పీపుల్ అందరికీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ సొల్యూషన్ అనేది ప్రోపర్గా దొరుకుతుంది ఎక్కడి నుంచైనా రావచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడంతా సీక్రెట్ సీక్రెట్గా ఉంచి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్కి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కమ్యూనిటీ కోఆర్డినేటర్గా మీరున్నారు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి రెండు విషయాలు మనం గమనించాలి అంటే అందరూ అని మనం అనలేము కానీ ట్రాన్స్జెండర్స్ వల్ల కొంతవరకు జనాలు ఇబ్బంది పడుతున్న ఘటనలు మనం గతంలో చూసాం అదేవిధంగా జనాల నుంచి ట్రాన్స్జెండర్స్ ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా మనం చూసాం ఎటువంటి కౌన్సిలింగ్ ఇక్కడ ఉంది అసలు ఏంటి మీ ప్రణాళిక ఏంటి సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పను ఎందుకంటే సొసైటీలో ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక విలువ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే కనుక మీరు చెప్పిందంతా జరుగుండకపోవచ్చు బహుశా అదంతా లేకపోవడం వల్లే ఈ క్రైమ్ అదంతా జరిగింది అని చెప్పేసి అని మీరు అంటున్నారు పబ్లిక్ అంటున్నారు కానీ ఒకవేళ ఇదే అవకాశాలు ఒక పది సంవత్సరాల ముందు అంతకుముందు ఎప్పుడో ఇచ్చి ఉంటే కనుక మనకి ఈ ప్రాబ్లం ఉండకపోతుంది అసలు ఎనీహా ఇప్పటి నుంచి కూడా ఈ డస్క్ ద్వారా కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఎంఎన్సీస్ వస్తున్నాయి తర్వాత మనకి స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు సో ముందు ముందు జనరేషన్లో ట్రాన్స్జెండర్స్ కూడా వర్క్ చేసి వాళ్ళ జెన్యూనిటీ బయట పెట్టుకునే అవకాశం ఉంటుంది అంటే ఒక ట్రాన్స్జెండర్గా చెప్పండి మీరే చెప్తూ ఉన్నారు మేము డీసీపీ మేడంతో కూడా మాట్లాడడం చాలా కార్పొరేట్ కంపెనీస్ ట్రాన్స్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు మేడం చెప్పారు మీరు చెప్తూ ఉన్నారు ట్రాన్స్జెండర్స్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ అయితే ముందుకు రాని పరిస్థితి మనకెవరు ఉద్యోగాలు ఇస్తారు అన్న అపోహ అయితే వాళ్ళలో ఉంది ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఇనిషియేటివ్ తీసుకొని మీలాంటి వాళ్ళని ఒక కోఆర్డినేటర్గా పెట్టి ఇంత వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏం చెప్తారు ట్రాన్స్జెండర్స్కి ఇంత వ్యవస్థను ఏర్పాటు చేశారంటే ఒక నమ్మకంతో భరోసాతోనే ఏర్పాటు చేశారు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్తోనే అందరూ ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ అందరూ బయటకు వస్తారు జాబ్ చేస్తారు ఇది అందరికీ నమ్మకం ఉంది మాకు చివరిగా ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఏ గ్రూప్ తగాదాలు పెద్ద ఎత్తున గతంలో కూడా మేము ఉన్నాము వాళ్ళలో వాళ్ళకి తగాదాలు వస్తూ ఉంటాయి దానికి సంబంధించి ఏమన్నా ఎవరైనా వస్తే దానికి సంబంధించి కౌన్సిలింగ్ ఇక్కడ జరుగుతుందా ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా అవేర్నెస్ అయితే వాళ్ళలో కొంచెం కౌన్సిలింగ్ మోటివేషన్ అనేది ఉంటుంది బట్ గ్రూప్ అదంతా అనేది ప్రస్తుతానికైతే మాకేమీ నోటీస్ కాలేదు మీతో పాటు ఒక ఏఎస్ఏ మేడంతో పాటు ఒక ఉమెన్ పీసీని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఏంటి రాబోయే రోజుల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ దగ్గరికి మీరేమన్నా వెళ్ళే పరిస్థితి ఉందా వాళ్ళ అవేర్నెస్ తేవడం కోసం ఏం చెప్తారు ఖచ్చితంగా ముందు మనం ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్తేనే కదా వాళ్ళంతా ఒక ధైర్యంతో వచ్చారు పోలీస్ అంటే వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంది ఇంతవరకు పోలీస్ చూడగానే వీళ్ళు ఏ కేసులో బంధిస్తారా అని చెప్పేసి ఇబ్బంది పడేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో వీళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళకి దీనివల్ల ప్రయోజనం ఈ ట్రాన్స్జెండర్ డస్క్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రయోజనాల్లో మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుచేత మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం రైట్ ఇది ఓవరాల్గా ఏదైతే ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన కమ్యూనిటీ డెస్క్లో కోఆర్డినేటర్గా ఉన్న ఆసిఫా గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్లో ఇకనైనా మార్పు రావాలి ఎవరైతే మనకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పి వాళ్ళలో అపోహ ఉందో దాన్ని తొలగించుకొని చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రెజ్యూములు కానీ వాళ్ళ బయోడేటాని ఇస్తే కార్పొరేట్ కంపెనీలతో మేము టైఅప్ ఉన్నాము ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు జాబ్లు ఇప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆసిఫా చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ట్రాన్స్జెండర్స్ ఈ యొక్క హెల్ప్ డెస్క్ ని ఈ డెస్క్ ని వినియోగించుకోవాలని చెప్పి సైబరాబాద్ పోలీసులు అందరూ కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి